ఉపాధి హామీ పథకంలో నిధులు సమృద్దిగా ఉన్నాయని, గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని ఈజీఎస్ రాష్ట కౌన్సిల్ సభ్యులు బాలారంగం అన్నారు. కొల్చారం గ్రామంలో ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనులను రాష్ట కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు. కొల్చారం గ్రామంలో ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల బృందం పర్యటించారు. గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనితీరును పరిశీలించడానికే గ్రామాన్ని సందర్శించినట్లు కౌన్సిల్ సభ్యులు బాలరంగం తెలిపారు. ఉపాధి హామీ పథకంలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వామన్రావు, ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీలు హామీ పథకంలో చేపట్టినటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, క్రెమిటోరియాస్ అంటే శ్మశాన వాటికలు, అలాగే డంపింగ్ యార్డ్స్, క్యాటిల్ షెడ్స్, అలాగే గోట్ షెడ్స్, ఇలా పీటీస్, పాంపండ్స్, ఇవన్నీ కూడా ఉపాధి హామీలో చేపట్టినటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్ని విజిట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, అలాగే మరి 60-40 రేషియోలో ఏ గ్రామ ఏ మండలం అయితే మరి 100% అచీవ్మెంట్ లేబర్ కాంపోనెంట్ కింద తీసుకుంటారో, వాళ్ళకి ఎక్కువ నిధులు రావడానికి అంటే కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ గ్రామంలో యాక్టివ్గా వేసీకర్స్ కానీ లేబర్ కానీ పనిచేసినట్టయితే వాళ్ళకి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో గ్రామాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది.